ప్రతిపక్ష హోదాలో అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళ అంటే అది కీలక పాత్ర పోషిస్తున్నారనుకోవాలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారనుకోవాలో ప్రతిపక్షం విజ్ఞతకే వదిలేయాలి కాకపోతే వాళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావడం అధికార పార్టీ మీద అనేది ప్రధాన టార్గెట్గా పెట్టుకుంటారు కాబట్టి ఆ ఉద్దేశంలో ఏదైనా చేస్తారు ఏదైనా చేసుకుంటూ ముందుకు వెళ్తారు కాకపోతే మరీ అరాచకం పీక్ లెవెల్కి వెళ్ళిపోయి ఏదో సాధించేయాలి అనే ఉద్దేశంతో ఇంకా ఎంపీలని మంత్రులని సైతం రోడ్డు మీద తిరగనివ్వకుండా చేస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఇంకా మనం చూస్తే అర్థమవుతుంది ప్రజలకి వ్యతిరేకత అధికార పార్టీ మీద రావాలా లేదంటే ప్రతిపక్షం మీద వస్తుందా అనేది అప్పుడే అర్థం అన్నమాట సో ఇప్పుడు ఎంపీలను సైతం ఆల్రెడీ రైతులతో కానీ అమరావతి రైతులతో మాట్లాడేందుకు వాళ్ళని బొజ్జగించే ప్రయత్నాలు చేయడం అనుకోవాలా లేదంటే వాళ్ళ డిమాండ్లు తెలుసుకొని ప్రభుత్వం ముందుంచి వాటి పరిష్కార దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే మొన్న లావు శ్రీకృష్ణదేవ కృష్ణదేవరాయలు ఆయన అక్కడికి వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం ఇదంతా మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా రోడ్డు మీద వెళ్తున్న ఎంపీలను ఆపేసి మరి జై అమరావతి అని చెప్పించే ప్రయత్నం చేయడం చెప్పకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ కార్ల మీద దాడులు చేయడం వాళ్ళ మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు చేయడం ఇదంతా కూడా అంటే అధికారంలో ఉన్న ఎంపీలకు కూడా భద్రత లేదా ఆ మధ్యన మీడియా మీద దాడులు చేశారు ఇప్పుడేమో వీళ్ళ మీద దాడులు ఓకే దాడులు ఎవరు చేశారా ఏంటి అనేది పక్కన పెడితే ఎప్పుడూ ఎవరు రైతులు చేసే దీక్షనే పట్టలేదు కాకపోతే ఆ రైతుల్లో కొంతమంది టీడీపీ అరాచక శక్తులు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు చేసేసి సినిమాల్లో చూస్తూ ఉంటాం పాపం రైతులు చాలా నిజాయితీగా చేస్తుంటే కొంతమంది వచ్చేసి రాళ్ళు విసిరేసి వీళ్ళ మీదే కేసులు పెట్టించేస్తుంటారు వాళ్ళ సైడ్ అయిపోతూ ఉంటారు అలాగా నిజంగా ఆ సినిమాలో సీన్లకు తగ్గట్టుగానే ఇక్కడ జరుగుతుందని అనిపిస్తుంది తాజాగా దళిత ఎంపీ నందిగం సురేష్ మీద జరిగిన దాడి అయితే ఉందో అది ఇప్పుడు తీవ్ర కలకలం రేగుతోంది ఎందుకంటే ఆయన వెళ్తుంటే ఆయన ఏదో పని మీద వెళ్తున్నారు అక్కడి నుంచి ఎక్కడికో ఒక డాక్టర్ని కలిసేందుకు ఎక్కడికో వెళ్తున్నారు మధ్యలో వెహికల్ ఆపేసి అక్కడ ఎక్కడ విజయవాడ విజయవాడలో పర్యటించారు ఆయన ఎక్కడ ఎక్కడ ఆపారు కారు అంటే విజయవాడ నుంచి వెళ్తున్నారు ఆయన ఆ టైంలో ఆయన కారు ఆపేసి అక్కడ కొంతమంది వాళ్ళు అందులో టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు ఎందుకు లేదు పేర్లు ఎందుకే నేను బయట పెట్టట్లేదు అయితే వాళ్ళు ఆపేసి కారు ఆపేసి వాళ్ళ మీద జై అమరావతి అనాలని చెప్పి ఒక రౌండ్ వేసేసి ఆయన్ని అంటే కారు ధ్వంసం చేసేందుకు కూడా ఒక ప్రయత్నం అయితే చేశారు ఈ లోపల పోలీసులు రావడం అక్కడ అంత వివాదం అయితే సద్దుమణిగింది కాకపోతే ఒక పెద్ద ఉపద్రవం నుంచి ఆయన తప్పించుకొచ్చారు బయటికి అనేది అన్నారు ఫైనల్గా అయితే జై అమరావతి నినాదం అయితే ఆయన చెప్పలేదు కాకపోతే వీళ్ళు చెప్పించే ప్రయత్నం అయితే స్ట్రాంగ్గానే చేశారు కాకపోతే ఎందుకంత బలాత్కారం ఎందుకంత అత్యుత్సాహం అనేది ఒకసారి ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల మైలేజ్ పెరుగుతుందా లేదా అని పక్కన పెడితే మిగిలిన ప్రాంతాల్లో చూసే ప్రజలకు కానీ వైసీపీ నాయ నాయకులకు కానీ శ్రేణులకు కానీ ఏంటి అంత తరాచకం అనిపిస్తుంది ఇదంతా చంద్రబాబు గారు వెనక్కుండి చేయించారా లేదా అనేది పక్కన పెడితే ఆయన పేరే బయటకు వస్తుంది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ కనిపించారో సో ఇదే ఇప్పుడు ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి నష్టాన్ని చేకూరుతుంది వ్యతిరేకత తీసుకురావాలి ప్రజల నుంచి అధికార పక్షం మీద అనే ప్రతిపక్షం వేసే ఎత్తులు ఏవైతే ఉన్నాయో అది రివర్స్ అయ్యి వీళ్ళ మీద ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి దాపురిస్తుందా అన్న నిదర్శనం ఇదే ఎంపీలకు కూడా భద్రత లేకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి